కలర్ టీజర్ మీరందరూ చూశారు ఎలా ఉందో చూశారు టీజర్ అయితే మాత్రం చాలా మంది ఏంటంటే కొంచెం ట్రోల్ చేస్తున్నారు నేను దాని కోసం మాట్లాడుతున్నాను ఓకే ప్రభాస్ గారిని చూపించలేదు టీజర్ ఏం బాగుందని అడుగుతున్నారు కదా ఏం పోగపోయినా సరే ప్రభాస్ గారిని సరిగ్గా చూపించకపోయినా సరే 80 కోట్లు ఏ సినిమాకి వస్తుంది అంటే 80 మిలియన్స్ ఏ సినిమాకి వచ్చింది టీజర్కి సరే మన వచ్చిన బ్రోస్ అంటే ఇవన్నీ కొంచెం టాలీవుడ్ కాబట్టి మనం అనుకోవచ్చు ఒక్క పాన్ ఇండియా స్టార్ ఏదైనా ఒరిజినల్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది బాక్స్ ఆఫీస్ ఊత కోత ఏదైనా ఉందంటే రాముడు బాణం వేస్తున్నా 10 కోట్లు వచ్చినాయి అదే రాక్షసుడు కత్తి తిరితే ఎన్ని కోట్లు వస్తే మీ హోగానికి వదిలేస్తున్నా ఒకటి కాదు రెండు కాదు డైనోసార్తో పోల్చిన అంటే దాని అర్థం ఏంటి మన టాలీవుడ్ మొత్తం ఇండియా బాక్స్ ఆఫీస్కే డైనోసార్ మన ప్రభాస్ అని ప్రసన్నులు చెప్పగానే చెప్పాడు అది టీజర్ సినిమా ఎలా ఉండబోతుందో ఇంటి ఇచ్చారు తప్ప ఇంకా 3 మంత్స్ ఉంది ఈ 3 మంత్స్లో వదలాల్సిన వదులుతారు చేయవలసిన ప్రమోషన్ చేస్తారు ఇంకో 1 మంత్ ఎలాగ టీజర్ వస్తే అప్పుడు చెప్తున్నా ఆ టీజర్ వస్తే మీ పరిచయం మీరు అర్థం చేసుకోండి ఏమి చూపించబోనే 80 మిలియన్స్ వచ్చినాయంటే ఇంకా టీజర్ సరిగ్గా ఒరిజినల్గా డైలాగ్స్ వచ్చి ఒక యాక్షన్ చూపెడితే ఆ టీజర్ ఎలా ఉంటుంది మీ హోగానికి వదిలేస్తున్నా టీజర్ అయితే మాత్రం చాలా బాగుందన్న ప్రభాస్ చూపించలేదు అన్న ఒక డిసప్పాయింట్ తప్పిస్తే టీజర్లో మాకు ఏమైనా లేదు బ్యాక్గ్రౌండ్ కానీ వెనకాల విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆ ముసలి చెప్పే సీన్స్ అయితే ఆ మాటలు అయితే మనకు గూజ్ బంప్స్ వస్తాయి అన్నమాట అలాగే ప్రభాస్ గారు ఇలా జబ్బుతో కత్తి చేతులు తీసుకున్నారు కదా ఆ సీన్ వచ్చినప్పుడు నాకు తెలియకుండా దగ్గరికి అంతేసాను ఇంట్లో అన్నమాట మా అమ్మగారు కూడా ఏంటి అలా అంతేస్తున్నారు అదే ప్రభాస్ మ్యాని అంటే చెప్తున్నాను కదా ఫస్ట్ బెనిఫిట్ షో నుంచే ఏంటి నెగిటివ్ టాక్ వస్తుంది ఆది పురుషుకి 510 కోట్లు వచ్చింది జస్ట్ ఇమేజిన్ యావరేజ్ టాక్ వస్తే మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి కట్అవుట్కి సరైన అంటే ఎవడొస్తాడా అని వెయిట్ చేసాం వచ్చాడు మా ప్రశాంత్ నేను వచ్చాడు 5 ఏళ్ళ తర్వాత ప్రభాస్ని ఎలా చూపించాలో ఏ యాక్షన్ పెట్టాలో తన కట్అవుట్ సరైన డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ళని మేము నమ్ముతున్నాం ఈ రోజు నుంచి ఎక్కడ ఉన్నాడో సలార్ టీజర్ రిలీజ్ నుంచి ఎక్కడ పెట్టుకున్నాం అతన్ని సలార్ టీజర్ అయితే ఒక రేంజ్లో ఉందన్న బట్ ఏంటంటే ప్రభాస్ 2 సెకండ్స్ చూపించారు అది చిన్న డిసప్పాయింట్ అయితే మాకు ఉంది మీకు కాదంటలేదు బట్ ఏంటి అందులో చూపించిన యాక్షన్ కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ మళ్ళీ కేజీఎఫ్ లింక్ ఉందని చెప్పి ఒక హింట్ అయితే ఇచ్చారు కదా ఒక లైన్ ఒకటి వదిలేసి అదైతే ఇంకా ఓచుకోతానని నాకు తెలిసి ఇది ఒక యూనివర్సల్లో వెళ్ళిపోతుంటుంది తర్వాత అప్పుడు ఎస్ అయిపోయి ప్రభాస్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ కూడా వస్తాడనమాట సో మాకైతే ప్రశాంత్ పూర్తి నమ్మకం ఉంది సినిమా అయితే అన్ని రికార్డులు బదలు పడద్దు బాహుబలి రికార్డులు కూడా థ్యాంక్ యూ అండి.